ఎస్ పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్లో కార్పొరేటర్ బస్తీ బాట కొనసాగుతుంది. అన్ని కాలనీలు కొన్ని నెలలుగా సందర్శిస్తూ ఉన్నారు. ఏవేవైతే సమస్యలు ఉన్నాయో అక్కడ స్థానికులను అడిగి ఆ సమస్యలు తీర్చే దిశగా కార్పొరేటర్ అడుగులు వేస్తున్నారు. సరే కార్పొరేటర్తో మాట్లాడదాం. అంతకన్నా ముందు ప్రస్తుతం నగర్ కాలనీలో ఉన్న మీ జ్యోతినగర్ కాలనీకి సంబంధించిన కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. అసలు సమస్య ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాలా కనిపిస్తూ ఉంది, ఆ నాలా సమస్య ఉందని చెప్పి మీ అందరూ చెప్తూ ఉన్నారు. ఇంకేం సమస్యలు ఉన్నాయి ఈ బస్తీలో ఈ కాలనీలో? మిస్ ప్రాబ్లమ్ ఆ రోడ్డు ఒకటి మెయిన్. పవర్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. పవర్ బాగా ఎక్కువగా ఉంది ప్రాబ్లం. ఇక్కడ ఏదో స్కూల్ ఉంది అంటున్నారు. స్కూల్ పిల్లలకి నాలా వల్ల ఇబ్బంది అని చెప్తున్నారు. నిజమేనా? నిజమే కదా. అన్ని స్కూల్స్కి ఇది మెయిన్ రోడ్డు. మెయిన్ స్కూల్స్ అన్నిటికీ ఇటే వెళ్తారు. ఒక 5 మినిట్స్ పిల్లలు కనిపించకపోయినా టెన్షన్ వచ్చేంత ఓవర్ఫ్లో ఉంది అక్కడ. గతంలో ఎప్పుడైనా కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు అయితే ఇప్పుడు మీ గల్లీలోకి వచ్చారు కదా. జస్ట్ ఇప్పుడే అండి మెయిన్ చెప్పడమే. ఇప్పుడు ఇదే ప్రాబ్లమే ఇప్పుడు ఎక్కువైపోయింది. ఈ 2 ఇయర్స్ నుంచి కొంచెం ఎక్కువైంది. ఇయర్ మరీ ఎక్కువగా ఫేస్ చేస్తున్నాము. కార్పొరేటర్ గారు మీకు దగ్గరుండి హామీ ఇస్తూ ఉన్నారు, ఖచ్చితంగా దీన్ని ఏదో పరిష్కారం చూపిస్తామని. నమ్మకం ఉందా వాళ్ళు చేస్తారని? ఖచ్చితంగా నమ్మకం లేకపోతే ఎంత నమ్మకం ఉంది. ఆల్రెడీ 50-60 లక్షలు శాంక్షన్ చేసినట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఎంతవరకు అనేది మేము ఫాలోఅప్ చేస్తున్నాం. ఇంకా స్టిల్ అది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయాన్ని నేను గమనించాను. సరే మీ సమస్యలు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు, వాళ్ళు చేస్తామని హామీ ఇస్తున్నారు. కొంత జనాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. చెత్త ఇష్టం వచ్చినట్టు ఇళ్ల ముందు పడేస్తూ ఉన్నారు. జనాల్లో మార్పు రావాల్సిన అవసరం కూడా ఉంది కదా. కార్పొరేటర్లు ఎంతవరకు చేయగలుగుతారు? కరెక్ట్ కరెక్ట్, మీరు చెప్పేది 100% కరెక్ట్. ప్రతి ఒక్కడు ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. స్క్రాప్ అనేది స్క్రాప్ అబ్బాయికి వెయ్యాలి. వాళ్ళు అట్లీస్ట్ 100 రూపీస్ గురించి కూడా వాళ్ళ పాకెట్లో తీయడానికి బాధపడి ఆలోచిస్తే అది కష్టం. అది అందుకని ప్రతిదీ మనం ఆ పొలిటీషియన్స్ మీద పడతాం అనేది కరెక్ట్ కాదు. ముందు మన క్వాలిటీ సమస్యలు మనం తీర్చుకోవాలి ఫస్ట్, తర్వాత మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మాకు ఈ కాలనీలో నగేష్ అన్న మాకు చాలా సోర్స్ అనేది ఇచ్చాడు. ఏదో కమ్యూనిటీ హాల్ అనేది ఇచ్చారు. ఎమ్మెల్యే కానీ నగేష్ అన్న కానీ వీళ్ళ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ కట్టారు. దాని మీద మాకు రెవెన్యూ వస్తుంది అట్లీస్ట్ 40-50,000 మంత్లీ. నేను యాజ్ ఏ కాలనీ అధ్యక్షుడిగానే మాట్లాడుతున్నా. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ అమౌంట్ మనం స్పెండ్ చేసి కాలనీలో చిన్న చిన్న సమస్యలన్నీ కంప్లీట్ చేస్తాం. అట్లీస్ట్ ఏదంటే జ్యోతి థియేటర్ రోడ్లో ఇదివరకు కంపు కింద ఉండేది. యూర్నల్స్ వెళ్తాం కానీ లేడీస్ వెళ్ళటానికి దారి ఉండేది కానీ మేము ఇప్పుడు ఇమ్మీడియట్గా అది ఏం చేసామంటే కంప్లీట్ ఫుట్పాత్లు కానీ వేసి లేడీస్ నైట్ ఫ్యామిలీతో వాకింగ్ చేసుకునేలా చేస్తాం. అది కూడా చూపిస్తాం ఇప్పుడు వెళ్తే. అదొకటి. తర్వాత సీసీ కెమెరాల క్వాలిటీ అంతా 32 CC కెమెరాలు పెట్టించాం, అంతా సెట్ అయింది. తర్వాత వచ్చి మనకి మంజేరా లైన్ గత 25 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది, లీకేజెస్ థియేటర్ పక్క నుంచి. ఆ ప్రాబ్లం కూడా మేము ఓన్గా మన ఎవరు అన్న సజెషన్ తోటి, నగేష్ అన్న సజెషన్ తోటి, మనం ఆయన పేరు దానకిషోర్ కలెక్టర్ HMWS, ఆయనకి మనం ట్విట్టర్లో పోస్ట్ చేయడం కానీ మెయిల్స్ పెడతాం కానీ ఇవన్నీ చేసి ప్రాబ్లం కంప్లీట్ క్లియర్ చేస్తాం. 25 ఇయర్స్ ప్రాబ్లం ఇది కూడా, ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ప్రాబ్లం నాకు తెలిసి. అది కూడా క్లియర్ అయితే అన్నది క్రెడిట్ అంతా. ఐ మీన్ ఎమ్మెల్యే కానీ అవచ్చు, పుష్ప నగేష్ అన్న వచ్చి ఎవరైనా వాళ్ళదే ప్రాబ్లం క్రెడిట్ అంతా. ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ఎవరు అవునన్నా కాదన్నా చాలామంది కార్పొరేటర్లు ఇళ్ళకి మనం వెళ్ళాల్సిన పరిస్థితి. మీ కార్పొరేటర్ ఎంతో కొంత మీ గల్లీల్లోకి వస్తూ ఉన్నారు. సో అదొకటి గమనించుకోవాలి. సరే కార్పొరేటర్తో మాట్లాడడం. మేడం, వీళ్ళందరూ ఒక విషయాన్ని ఇందాక లేవనెత్తారు. మీరు వచ్చినప్పుడు ఈ జేసీబీలు పెట్టి చేపిస్తూ ఉన్నారు. మీరు వెళ్ళిన వెంటనే ఆ జేసీబీ వాళ్ళు ఈ పూడికి తీతల పనులు ఆపేసి వెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళకేమైనా గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వబోతూ ఉన్నారు? మరి రోజు జ్యోతినగర్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న కాలనీ అధ్యక్షులకు కానీ మరి నాన్నదమ్ములకు అక్కజల్లన్నలకు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే బస్తీ పౌరగృహం అని మాకు సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు మా ఎమ్మెల్యే గారికి మాకు. అయితే ప్రతి బస్తీలో తిరగాలి, ప్రతి కాలనీలో తిరిగేసేసి కాలనీ సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దాంతోపాటు రోజుకు 10 రోజు మేము తిరగబట్టి ప్రతి కాలనీలో రోజు ఒక కాలనీ పెట్టుకొని చిన్న చిన్న సమస్యలు ఏంటి అంటే డ్రైనేజ్ కానీ, డ్రైనేజ్ మీద బిల్లలు కానీ, పాచి వర్కులు కానీ, కరెంటు వస్తుందా లేదా, ఎన్ని లైట్లు కావాలి కాలనీకి, ఎన్ని తంబాలు కావాలి, కరెంటు వైర్లు లూజ్ అయితే అవి టైట్ చేయాలి, ట్రాన్స్ఫారాలు ఎక్కడ వేయాలి అనే ఉద్దేశంతో చిన్న చిన్న సమస్యలు అంటే వారం రోజులలో తీర్చే సమస్యలు ఇవి. దానివలన మాకు సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. దాని గురించి మేము తిరుగుతూ ఉన్నాం. ప్రతి కాలనీలో కూడా సగం పనులు అయిపోయినాయి మేము తిరగబట్టి నుంచి కూడా. ఈరోజు ఇప్పుడు తిరిగిన మన సాయంత్రం కల్లా రేపటికల్లా పని అయిపోవాలన్న ఉద్దేశంతో మేము అతికారులు ఆల్ అతికారులు ఎంబడబెట్టుకొని చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా 3 రోజుల నుంచి మేము ఇక్కడనే రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నాల మేజర్ నాల కాబట్టి అది. ఆ నాల గురించి కూడా ఇక్కడ వాళ్ళందరూ మాకు ఫోన్లు చేసి అన్నాను ఒక్కసారి రా అంటే మేము 3 రోజుల కింద రావడం జరిగింది. వచ్చినప్పుడు మొత్తం నిండింది అది. నిండితే ఎంబడే మేము
ఏ ప్రభాకర్ నంబర్ పెట్టుకొని ఆ ప్రభాకర్ కాంట్రాక్టర్ ని పిలిపించేసి ఆ బేకర్ పెట్టి తీయాలన్న ఉద్దేశంతో కూడా మన చేసి పెట్టి మొత్తం సాబ్ చేసినాం సాబ్ చేసిన సాయంత్రం కల్లా సాబ్ చేసినాం మళ్ళా మట్టి అంతా ఆర్నంకి ఎత్తుకుపోవాలి అది ఇళ్ళకుంటే నీళ్ళు గారుతాయి రోడ్ పంట అంతా స్మెల్ వస్తుందని ఆర్నంకి ఎత్తుకుపోతారు ఎత్తుకుపోయే సమయంలో వర్షం బాగా వర్షం కురిచింది వర్షం కురిసేసి ఆ ఎప్పుడు లేని వర్షం చాలా వర్షం పడ్డది కాబట్టి ఆ వర్షం మళ్ళా పడ్డాక ఆ మట్టి అంతా మళ్ళీ అందులోకి వెళ్ళిపోయింది నిన్న పొద్దున వచ్చాం నిన్న పొద్దున వచ్చి కూడా చూసినాం దాన్ని చూసేసేసి అలా సాయంత్రం కల్లా మళ్ళా ముందు ఎట్లా తీసినాం అట్లా దీ బాబు రేపు ఎత్తేద్దాము ఈ రోజు అయితే తీసేయ అని చెప్పేసేసి ఆ కాంట్రాక్టర్కి చెప్పి మేము వెళ్ళిపోవడం జరిగింది తుతుంబాలు చేసేసిన కాంట్రాక్టర్ వెళ్ళిపోయిండు మేము మొంగని వెళ్ళిపోయిండంట మళ్ళీ మేము అది ఎత్తేసి రాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న సూపర్వైజర్కి ఫోన్ చేసి అడిగితే ఎత్తేస్తున్నాం మేడం అని చెప్పారు ఎత్తేసేసారు అది ఉన్న చెత్త ఎత్తేసేసారు మళ్ళీ ఈరోజు మళ్ళీ పిలిపించేసి కాంట్రాక్టర్ని పిలిపించేసి బేకర్ పెట్టేసేసి సాయంత్రం దాకా నేను ఇక్కడనే కూర్చొని కూర్చేసుకొని నేను కూర్చొని ఆ మొత్తం నాల సాబ్ చేసిన దాకా నేను ఇక్కడనే ఉండాలని తలుచుకున్నా ఇక్కడనే ఉంటా ఆ నాల మొత్తం సాయంత్రకాల సాబ్ చేస్తాం దాని మెజర్మెంట్ చేపిస్తే ఎంత అయిందంటే 1 కోటి రూపాయల పైన అయింది దాని మెజర్మెంట్ మళ్ళీ కింద బాక్స్ పైన స్లాబ్ కింద స్లాబ్ వేసేసి మంచి బాక్స్ వాళ్ళ లెవెల్గా కట్టాలి పైపులు వేస్తే మళ్ళీ క్లీన్ చేయనిక రాదు ఇది పెద్ద నాల అన్న ఉద్దేశంతో కూడా మేము అది చేయడం జరుగుతూ ఉంది ప్రపోజల్ కూడా పంపించిన నేను అది అది తొందరగా శాంక్షన్ తీసుకున్న బాధ్యత నేను తీసుకుంటాను ఈ నాల వలన ఈ కాలనీ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతో నేను ఒక తోటి మహిళను మహిళలకు ఏ విధంగా ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఈ నాల గురించి మాత్రం ప్రత్యేకంగా చర్య తీసుకొని నేను ఇక్కడనే ఉండి ఆ నాల అయిపోయేదాకా నేను చర్య తీసుకుంటానని తెలియజేస్తున్నాను మీరేమో కష్టపడి ప్రతిరోజు గల్లీలో తిరుగుతున్నారు సుమారు 2 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం కొంత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కానివ్వండి ఈ అధికారులు శానిటరీ సిబ్బంది నిర్లక్ష్యం కొంత కనిపిస్తుంది దానివల్ల జనాల్లో కొంత అసహనం పెరుగుతుంది వాళ్ళకి ఏమన్నా గట్టిగా ఇన్స్ట్రక్షన్ కానివ్వండి అధికారులతో చెప్పించదలుచుకున్నారా మీరు అంటే కాంట్రాక్టర్ అంటే అది మాకు బిల్లులు రాలేవని మళ్ళీ మాకు లేబర్ లేదని కాంట్రాక్టర్ కొంచెం ఇబ్బంది ఉన్నది ఇబ్బంది ఉన్నా మేము అతకాలతోటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఎట్లన్నా రావాలి చేయాలి కాంట్రాక్టర్లు రాకపోతే బిగిన్ లిస్ట్లో పెట్టుండని కూడా చెప్పడం జరుగుతూ ఉంది శానిటేషన్ అయితే దాని ఏమి ఇబ్బంది లేదు ఆ చెత్త వాళ్ళు ఒకటి సరిగ్గా వస్తలేదని కంప్లైంట్ ఒకటి ఉంది వాళ్ళతో కూడా నేను రేపు మీటింగ్ పెడుతున్నాను చెత్త తీసుకోవే వాళ్ళతో కూడా స్లీపర్స్ మంచిగా కాలనీలో మంచిగా ఊడుస్తున్నారు దేని గురించి ఇబ్బంది లేదు కానీ ఈ నాలుగు ఒకటి ఇబ్బంది ఉంది మరి కాలనీ వాళ్ళు చెప్పింది ఈ నాలుగు ఒకటి ఉంది ఊడ్చోటలు చక్కగా వస్తున్న చెత్త తీసుకోవటంలో కొంచెం ఇబ్బంది ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కాలనీలో ఎప్పటికప్పుడు సమస్య మేము తెలుసుకుంటాం ఆ సమస్య కూడా మేము అతకాలడం కూడా ఒత్తిడి తీసుకొస్తాం ఈ విధంగా చేయాలన్న తపనతో కూడా ఒత్తిడి తీసుకొస్తాం అతకాలతో కాకుండా కూడా కాలనీ వాళ్ళతో కూడా మేము 24 గంటలు అందుబాటులో ఉండి అలా సమస్యలు ఏముందని ఎందుకంటే మన కోటేసి గెలిపించారు వాళ్ళు ఓటేసి గెలిపించినందుకు బాధ్యత మన మీద ఉంటుంది ఆ బాధ్యత మన మీద వేసుకొని మరి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కాకుండా మరి ప్రజలలో ఉండి ప్రజల సమస్య తెలుసుకున్న వ్యక్తే లీడర్ అది ఇంట్లో కూర్చుండగానే కాదు మనం గెలవంగానే మన కోటేసిర్రు గెలవంగానే ఇంట్లో కూర్చుంటే పనులు కావు మనం ప్రజలలోకి వెళ్ళి ప్రజల సమస్య తెలుసుకోవాలి మనం ప్రజల సమస్య తెలుసుకుంటేనే మనకు అదేంటిది అనేది అనుభవం వస్తుంది మనం గత ఇప్పుడు 3 సార్లు ముందు కార్పొరేటర్ మధ్యలో మార్కెట్ కమిటీ చైర్మన్ మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్ ఎందుకంటే అనుభవం ఉంది నాకు ఎవరి దగ్గర నిధులు తీసుకురావాలి ఎవరితోటి పని చేయించుకోవాలి ఏ కాంట్రాక్టర్ ఏ విధంగా చేస్తారు అనేది నాకు అనుభవం ఉంది కాబట్టి దాని నుంచి పనిచేస్తూ ఉన్నాం మేము రైట్ మనతో పాటు నగేష్ గారు ఉన్నారు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా పట్టువదలం విక్రమార్కుడులాగా ఎట్లా కొట్లా నిధులు సాధించి శాశ్వత పరిష్కారం దిశగా కాలనీలో అడుగులేస్తున్నారు ఈ కాలనీకి సంబంధించి దానికి ఒక శాశ్వత పరిష్కారం అవసరమని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు ఏమన్నా మాట్లాడబోతూ ఉన్నారా అధికారులతో మీ హరీష్ రావు గారితో సో ఒక 3 రోజుల క్రితమే మహిళలు కొంతమంది ఫోన్ చేసి ఈ నాల ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ నాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ డీసెల్టింగ్లో భాగంగానే మా నాలను కూడా సాఫ్ చేయించడం జరుగుతూ ఉన్నది అది మేజర్ ప్రాబ్లం ఉంది ఈ కాలనీకి ఎందుకంటే హైవే నుంచి వాటర్ ఇక్కడ కూడా అక్కడ అశోక్ నగర్ నుంచి కూడా వాటర్ అంతా ఇక్కడ వస్తాయి కాబట్టి ఇది బాక్స్ డ్రైన్ దాదాపు 1 కోటి 20 లక్షలు అవుతుంది 196 మీటర్లు అయింది దీన్ని ఒక ప్రధాన సమస్యగా జ్యోతినగర్లో జ్యోతినగర్ అంటే ఒక మోడల్ కాలనీ గతంలో కార్పొరేటర్ ఉన్నప్పుడే ఈ కాలనీకి యాదన్నప్పుడు ప్రెసిడెంట్ ఉండే యాదన్న ప్రెసిడెంట్ మేము ఉన్నప్పుడు కూడా ఈ జ్యోతినగర్ అన్ని రంగాలలో మౌలిక వసతులు కల్పించినాం ఈ కాలనీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఈ కాలనీలో కాలనీ వైజ్గా దాదాపు ఈ మేజర్ నాలను కూడా ఒక సీరియస్ సమస్య తీసుకొని దాన్ని పరిష్కారం చేస్తాం ఇంకా ఈ కాలనీకి సంబంధించింది ఇంకో చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి అవి 42 లాక్స్ అయినాయి ఆ 42 లాక్స్ కూడా ఈ వచ్చే బడ్జెట్లో వాళ్ళకి ఇస్తూ ఉన్నాం ఆ విధంగా
అయితే ఎలక్షన్లు అప్పుడు మనకు బాధ్యత పెట్టి మన మీద ఓట్లేసి గెలిపించారో దశల వారీగా ఈ కాలనీకి సంబంధించిన వరకు ఈ డివిజన్ సంబంధించిన వరకు మౌలిక సదుపాయాలు కల్పించాలి నిరంతరం కూడా ఎప్పటికప్పుడు ప్రజలతో మాట్లాడుతూ అధికారులతో మాట్లాడుతూ స్వయం చేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతి సమస్యను కూడా పరిష్కార దశగా ఈరోజు పనిచేస్తా ఉన్నాం ఖచ్చితంగా జిల్లా మంత్రి హరీష్ రావు గారు ఎందుకంటే గతంలో అప్పుడు మాకు ఇక్కడ డివిజన్లో ఇన్ఛార్జిగా ఉండి వారే ప్రధాన సమస్యల్ని ఈరోజు గుర్తి పనిచేసాం కాబట్టి వారి నాయకత్వం లోపల ఎమ్మెల్యే గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఏదైతే సిద్దిపేటలో హరీష్ అన్న నిరంతరం కూడా ప్రజల మధ్యలో ఉంటే ఎట్ట విధంగా పనిచేస్తూ ఉంటున్నాం మేము ఈరోజు హరీష్ అన్న స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తూ ఉన్నాం ఈరోజు మన డివిజన్కి సంబంధించి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో ఒక మంచి పార్క్ని అయితే మీరు అద్భుతంగా తీర్చిదిద్దారు దాని లైట్లకే కొన్ని లక్షల రూపాయలు అయినాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి 32 లక్షలు పెట్టి లైటింగే పెట్టించారని చెప్పి వార్తలు వచ్చినాయి ఎట్లా ఉంది పార్క్ బాగా ఉపయోగంలోకి వచ్చిందా బ్రహ్మాండంగా ఒక ఐకాన్ అనొచ్చు మా డివిజన్ లోపల గెలిచిన తర్వాత సరే సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ ఇవన్నీ కూడా వేస్తూ ఉంటాం మళ్ళీ పోతూ ఉంటాయి కొన్ని శాశ్వత కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మరి ఆ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు మా మిస్సెస్ కానీ కార్పొరేటర్ మేము ఇచ్చిన వాగ్దానం మేరకు బాగా కష్టపడి మరి హరీష్ అన్న ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా హరీష్ అన్న పని చేసి చూపించాలని ఒక పట్టుదలతోటి ఆ రోజు పార్కును సాధించి ఈరోజు ఒక మోడల్ పార్క్ థీమ్ పార్క్ అనంటే ఒక మోడల్ పార్క్ ఒక 1/2 ఎకర్లో చేసి 3 కోట్ల రూపాయలతో దాన్ని చేసినాం ఒక రోజు మీరు కూడా రెండు ఒకసారి వెళ్దాం ఒక రోజు మొత్తం ఆ కాలనీలతో మాట్లాడి ఆ పార్క్లోనే మనం మీటింగ్ పెడదాం అంటే విజిట్ చేద్దాం ఆ కాలనీ లోపల బ్రహ్మాండంగా ఈరోజు అట్లా ఆ విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం ముఖ్యంగా మల్టీపర్పస్ ఫంక్షన్ కానీ మీట్ మార్కెట్ కానీ తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ మా డివిజన్లో వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ల్యాండ్స్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఖచ్చితంగా మరి హరీష్ అన్న దృష్టి తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి అవి కూడా ఈ మధ్య కాలంలో ఉన్నాయి ఖచ్చితంగా పరిష్కరించే దశగా పనిచేస్తూ ఉన్నాం ఈరోజు చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది మీరు బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు ప్రతిరోజు జనాల మధ్య ఉంటారు కాబట్టి గతంలో కూడా బీసీ నాయకులకు అవకాశం రావాలని చెప్పి మీరు ఒక మాటను ప్రస్తావించారు ఇదే నియోజకవర్గంలో మీ పక్క డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ మీద దాడి జరిగింది పెద్దగా ఎవరు స్పందించలేదు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది ఏమైనా విభేదాలు ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీలో అట్లాంటివి ఏం లేవు చిన్న చిన్న ఉన్నాయి లేవని కానీ విభేదాలు చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా సరే అంత స్వయంతో జిల్లా మంత్రి గారు ఉన్నారు వాళ్ళు వారి దృష్టి తీసుకెళ్లి చిన్న చిన్న సమస్యలను కూర్చొని మాట్లాడి పరిష్కార దశగా పనిచేస్తూ ఉన్నాం సో ఈ నియోజకవర్గం నుంచి బీసీలకు అవకాశం రావాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉన్నారు మీరు ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు పుష్ప నాగేష్ కూడా ఒకవేళ బరిలో ఉంటే బాగుండని చెప్పి మీ అభిమానులు కోరుకోవచ్చు లేకపోతే బీసీలు కోరుకుంటున్నారు ఏం చెప్తారు బీసీలకు ఇస్తే ప్రథమ లైన్లో ఉంటాం మేము బీసీలకు ఇవ్వాలనుకుంటే పార్టీ ఖచ్చితంగా బీసీలకు ఇస్తే మేము బీసీ కోటలో ఖచ్చితంగా అడుగుతాం ఆశపడదు తప్పులేదు ఖచ్చితంగా ఎవరికిచ్చినా పార్టీలో పనిచేస్తాం అర్థమైంది కదా బీసీ నిదానం వస్తే మాత్రం ఫస్ట్ ప్యాడ్లో ఉంటామని చెప్పేసి అది వేస్తూ ఉన్నాం ఎందుకంటే ఉద్యమాల పనిచేసినాం ఉద్యమాలలో ఉండి అది ఇదే అశోక్ నగర్లో ఈ ప్రాంతంలో పట తెలంగాణ గురించి కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొనే చరిత్ర మాకు ఉన్నది ఈ యాదన్న మేమంతా కూడా ఏమేదన్నా ఉద్యమాల పనిచేయలేం మనం జై తెలంగాణ అన్న ఈ ప్రాంతంలో పట అశోక్ నగర్ ఇదంతా గడ్డ అని చెప్పి చాలా కార్యక్రమాలు చేసినాం నిరంతరం కూడా దాదాపు 2010 నుంచి ఈరోజు వరకు కూడా శ్రమ లేకుండా కష్టజీవులం మేమంతా ఎంత ఉన్నప్పుడు కూడా నిరంతరం కూడా ప్రజల సమస్యలు ప్రజల పక్షాన నిలబడాలి ప్రజల సమస్యలను పరిష్కారం చేయించాలి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది జరగదు సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం చివరిగా ఒక మాట చెప్పండి చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు మీరు కవరేజ్కి వెళ్తూ ఉన్నారు చాలా డివిజన్లో కార్పొరేటర్లు పెద్దగా పనులు చేయలేకపోతూ ఉన్నారు పుష్ప నాగేష్ వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఏమన్నా సలహా ఇస్తారా వాళ్ళకి ఇందాక చెప్పింది కదా ఇప్పుడు ఈ కాలనీకి వచ్చినాం మేము ఈ కాలనీలో చాలా సమస్యలు ఉండే ఇప్పుడు సీసీ రోడ్ల గురించి అడిగారు 32 లాక్స్ ఇప్పుడు ఈ సమస్య ఒక త్రీ ఫోర్ మంత్స్ లోపల మేము ఈ సమస్య నాల కానీ ఈ రోడ్లు కానీ పరిష్కరిస్తాం అంటే ఆ దశగా పనిచేస్తాం అంటే 24 గంటలు ప్రజల సమస్య ఉంటాం కాబట్టి ఇంకో థాట్ లేదు మాకు ఇక ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి అదే సంకల్పంతో పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాం సో ఇది ఓవరాల్గా రామచంద్రపురం డివిజన్లో అయితే కార్పొరేటర్ బస్తీ బాట కొనసాగుతూ ఉంది అన్ని కాలనీలు తిరుగుతూ అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని జనాలను అడిగి తెలుసుకుని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేటర్ ఖచ్చితంగా ఈ కాలనీలకు సంబంధించి ఏవైతే మౌలిక వస్తువులు ఉన్నాయో ఆ మౌలిక వస్తువుల కల్పనకు మేము కృషి చేస్తామని చెప్పి రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ స్పష్టం చేస్తున్నారు ఏదైతే బీసీలకు ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గం నుంచి తాను ముందుంటానని చెప్పి పుష్ప నాగేష్ చెప్పకనే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి